మహేశ్వరం లక్ష్మి. అయితే ఇక్కడికి ఎలా తెలిసింది మీకు? ఇక్కడ ఎలా సొసైటీ ఉంది, గవర్నమెంట్ ఇక్కడ పెట్టిందని ఎలా తెలిసింది? మా సార్ వాళ్ళు మా గ్రామానికి వచ్చారు. వచ్చి ఇట్లా దంతూరు దగ్గర పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కు ఉంది, చేనేత పరిశ్రమది. రెండో మనిషి వచ్చిండు, ఒకరి ద్వారా మళ్ళా అందరం కలిసి 10 మంది అట్లా కలిసి మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము వచ్చినాక సార్ వాళ్ళని కలిసినాము. కలిసినాక సార్ని అడిగితే సారు కూడా సరేనమ్మా రండి అనేసి సారు వచ్చి చెప్పాడు. చెప్పిన తర్వాత చూసి కంపెనీ గురించి చూసి ఇంటికి వెళ్ళి వస్తాం సార్, మేము కూడా చేస్తాము, దీంట్లో పాల్గొంటామనేసి చెప్పినాం. వచ్చిన తర్వాత సరే అనేసి సారు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎంత ఎంత వయసులో వచ్చారు ఇక్కడ మీరు అందరూ? మీ అందరు 10 మంది ఉన్నారు కదా, ఏ వయసులో వచ్చారు మీరు ఇక్కడ? మేము అంతా నేను మ్యారేజ్ అయినాక. అయితే మీరు వచ్చినాక ఈ స్టెప్ సజెస్ట్ అయితే వేరే స్టెప్ నుంచి ఇక్కడ వచ్చారా మీరు? అంటే చిన్న నుంచి పెద్ద వరకు. అంటే ఎవ్రీ స్టెప్ కి డబ్బులు ఎలా ఇస్తారా? ఎలా డబ్బులు ఎలా ఇస్తారు అంటే డిజైన్ బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు మేము ట్రైనింగ్ నుంచి ఫస్ట్ 15 నుంచి వచ్చినాము. మళ్ళీ తర్వాత స్టెప్ బై స్టెప్ పనిని చూసి చార్ వాళ్ళే సాలరీ పెంచుతారు. చాలా ఏళ్ళ నుంచి కూడా పోచంపల్లి 1960 నుంచి కూడా చాలా పెరుగుకుంటూ వచ్చింది పరిశ్రమ. ఆ నుంచి వెళ్ళిపోయాక పోచంపల్లి మార్కెటింగ్ మీద పవర్ లూమ్ అండ్ ప్రింటింగ్ వచ్చి దాడి చేయడం జరిగింది. దాంతో పోచంపల్లి వస్త్రాలు మార్కెట్లో దెబ్బతినడం వల్ల 2005 నుంచి చాలా ప్రాబ్లంలు ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయి ఏముందంటే అక్కడ ఉండబడిన కార్మికులకు తయారు చేసిన వస్త్రాలు గిట్టుబాటు ధర లేక అమ్ముకొని సొసైటీ చేసుకోవడం జరిగింది. సుమారు పోచంపల్లి ఒక ఎంత లేకున్నా 25-30 మంది, నల్గొండ జిల్లాలో సుమారు 50-60 మంది జరిగింది. అవి టై అండ్ డై సెక్రటరీగా నేను ఉన్నప్పుడు 2006లో సెంట్రల్ కమిటీ ఇండియా ప్రభుత్వం ఒక బృందాన్ని పంపివ్వడం జరిగింది పోచంపల్లికి. గవర్నమెంట్ ప్లాన్లో హ్యాండ్లూమ్ పార్కులు ఈ విధంగా చేయాలనేది ఫస్ట్లో మా గవర్నమెంట్ సహకరించలేదు. ఆ ఆశతోటి 35 మందిని ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా ఆశతోట ఇంకా కూడా మేము ఆశతో బతికినట్టే ప్రాజెక్ట్ని బతికించుకుంటూ వస్తున్నాము. ఈ కంపెనీకి మేము 3 కోట్ల ఈక్విటీ షేర్ పెట్టడం జరిగింది. 33 కోట్ల రూపాయలు మేము 15 బ్యాంకుల ద్వారా 33 కోట్లు అప్పు చేయడం. మేము 33 కోట్లు పెట్టి నేను ఇప్పటికే ఒక 4 ఏళ్ళ నుంచి ఒక ఇంట్లో 300-350 మంది చదువుతున్నాను. బయట ఆటోలు వాళ్ళు చాలామంది 500 మంది దీని మీద పడుతున్నారు.
ఈ సిల్క్ బెంగళూరు నుంచి వస్తుంది, అది కలర్లో వస్తుంది. కలర్లో వస్తే దీన్ని ఏం చేస్తాం, సబ్బు సోడేసి ఉడకబెట్టి ఈ వార్పుని సాపి డిజైన్లు తీసుకొని మళ్ళీ ఇంటి కలర్లు ఇటు ఇప్పుడు ఇది రబ్బర్ చుట్టాడు, ఇది కలర్ కావాలంటే దీనికి రబ్బర్ చుట్టి దీనికి కలర్ వేస్తాడు. నలభైలు తండ్రి ఇదే పని, ఇదే వృత్తిలో ఉన్నాం మేము, ఇదే పని చేస్తున్నాం. మా పిల్లలు కూడా భవిష్యత్తులో చదివించేదాన్ని కూడా రేపు భవిష్యత్తు ఏమైనా వస్తుందని మేము చదివిస్తున్నాం. కానీ మరి ఇట్నే అయితే మా వృత్తి నేర్వాలంటే చాలా కష్టం ఉంది, అలా చేయలేరు.